ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఇక దీంతో ఆమెను ఈడీ అధికారులు రౌండ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకి వివరించనున్నారు. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ వేయనున్నారని సమాచారం. అయితే గతంలో సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ వేయగా ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. ఈ మేరకు ఆమె బెయిల్ కోసం ప్రత్యేక కోర్టులో ప్రయత్నించనున్నారు. ఈ నెల 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆమెకు తొలుత వారం రోజులు, ఆ తర్వాత 3 రోజుల చొప్పున మొత్తం 10 రోజుల పాటు హౌస్ రెవెన్యూ కోర్టు కస్టడీ తెలుస్తోంది. ఇక కవిత నుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్న ఈడీ అధికారులు మంగళవారం విచారణ సందర్భంగా మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును కోరే అవకాశం ఉన్నట్లు అధికారుల నుంచి తెలుస్తోంది. ఇదే సందర్భంలో కవిత అరెస్టు అక్రమం అంటూ ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వాదనలను రౌజ అవిన్యూ కోర్టు వినే అవకాశం ఉంది. దీంతో కవితను కోర్టు మరోసారి ఈడీ కస్టడీకి ఇస్తుందా లేక జ్యుడిషియల్ కస్టడీ విధిస్తుందా, ఈ రెండు కాక బెయిల్ మంజూరు చేస్తుందా అనే అంశాలపై నేడు స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పటికే 10 రోజుల పాటు కస్టడీ ఇచ్చిన కోర్టు మరోసారి కవిత కస్టడీ కోర్టు ఇచ్చే అవకాశం ఉందా? 26 తారీఖున ఉదయం 11 గంటలకు కవిత కస్టడీ ముగించుకుని తిరిగి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలన్నది ఇప్పటికే రౌజ్ రెవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. దాని ప్రకారంగానే మరి కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షల రిపోర్ట్ ని తీసుకు 11 గంటలకు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయను. కల్వకుంట్ల కవితతో పాటు మెడికల్ రిపోర్ట్స్ అన్నింటిని కూడా ప్రొడ్యూస్ చేసినటువంటి వెంటనే ఇంకా కొన్ని రోజుల పాటు కవితను కస్టడీ కావాలంటూ కూడా కోరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ 10 రోజుల పాటు విచారణలో కావాల్సినటువంటి సమాచారం రాబట్టినప్పటికీ ఇప్పుడైతే కుటుంబ సభ్యుల పేర్లు వెలుగులోకి రావడము, ఈ 100 కోట్లకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ వ్యవహారం పైన ఒకరి పాత్రకు సంబంధించినటువంటి సమాచారం రాబట్టడం కోసం ఇంకా కొన్ని రోజుల పాటు కవితను కస్టడీ కావాలంటూ కూడా కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 10 రోజుల పాటు ఏ అంశంపై విచారణ చేపట్టారు, ఏ అంశంపై ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారో అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయండి అంటూ కూడా కోర్టు అడిగేటువంటి అవకాశం ఉంది. అవన్నీ కూడా ఈ 10 రోజుల పాటు జరిగినటువంటి విచారణకు సంబంధించి అన్ని వివరాలు కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు కవిత ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. తన అరెస్టుని సవాల్ చేస్తూ తన అరెస్టు అక్రమం అని, ఎక్కడ కూడా ఈ రకంగా అరెస్టు చేయలేదు, ఒక మహిళను పిఎంఎల్ఏ యాక్ట్ లో ఈ రకంగా ట్రీట్ చేస్తున్నారా అంటూ కూడా కొన్ని అంశాలని సవాల్ చేస్తూ తను వేసినటువంటి పిటిషన్ పై ఈ రోజు బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 3 అంశాల పైన తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకటి, ఈడీ కస్టడీకి మళ్ళీ కోర్టు అలవ చేస్తుందా అని, రెండోది బెయిల్ లభిస్తుందా లేదా అని, మూడోది జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తారా లేదా అనే దానికి మాత్రం తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ క్యాడర్ నాయకులందరూ కూడా ఈ 3 అంశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈడీ అధికారులు కస్టడీ అడిగినట్టయితే ఖచ్చితంగా కోర్టు మళ్ళీ కస్టడీ అలౌ చేసి ఈ 2-3 రోజుల పాటు కవితను మళ్ళీ విచారించేటంటూ డైరెక్షన్ ఇవ్వడము, లేదా జ్యుడిషియల్ రిమాండ్ విధించేటువంటి టైంలోనే బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగితే కవితకు బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది అంటూ కూడా దానిపై వాదనలు వినిపిస్తే బెయిల్ ఇస్తుందా లేదా జ్యుడిషియల్ కస్టడీ విధిస్తుందా అనే దానిపై మాత్రం ఈ రోజుతో అది క్లారిటీ రానుంది. ఇప్పటికే కవితకు సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కూడా కంటిన్యూగా ఈ రైట్స్ కొనసాగుతా ఉన్నాయి. 100 కోట్ల రూపాయలకు చెందినటువంటి బిజినెస్ అంతా కూడా తన వ్యాపారం తన సమీప బంధువుల ఇళ్ల నుంచే ఈ ట్రాన్సాక్షన్స్ జరిగాయన్నట్లు కూడా కొన్ని ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఆధారాలన్నీ కూడా అధికారులు సేకరించడం జరిగింది. తాజాగా జరిగినటువంటి రైట్స్ ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లి ఇంకా కవిత సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించాల్సి ఉంది, దాని తాలూకా కవితను క్వశ్చన్ చేయాల్సి ఉంది అనే అంశాన్ని కోర్టు ముందుకు తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా కోర్టు మళ్ళీ తిరిగి కవితను కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కస్టడీ సరిపోతుంది, ఇంకా బెయిల్ పైన ఆర్గ్యుమెంట్స్ లేదా జ్యుడిషియల్ రిమాండ్ విధించడం పై మాత్రం ఈ రోజు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, రవితేజ అంటే ఇప్పటికే కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది కాబట్టి మరి మరోసారి కస్టడీ కోరితే కవితను ఎవరెవరితో కలిపి విచారించే అవకాశం ఉంది? ఇప్పటికే ఎవరైతే కవిత చుట్టుపక్కల ఉన్నటువంటి గత వ్యాపారవేత్తలందరినీ కూడా
వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ అన్ని ముందుకు పెట్టే కవితని క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకు పదే పదే ప్రతిసారి కవిత పేరుని ప్రస్తావనకు తీసుకొస్తా ఉన్నారు అన్నప్పుడు, వారి అప్రూవర్ గా మారి తన ఇంట్లో పనిచేసినటువంటి వ్యక్తులు, పిఏలు, పర్సనల్ పిఏలు, వ్యాపారవేత్తలు, కవితను నమ్ముకొని పెట్టుబడులు పెట్టినటువంటి వ్యాపారవేత్తలు అందరూ కూడా కవిత చెప్పడం తోటే ఈ లిక్కర్ పాలసీలోకి పెట్టుబడులు పెట్టాము, వారు చెప్పినందుకే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాము, ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందని, ఇంత క్రిమినల్ కాన్స్పిరసీ ఉంటుందనే విషయం తమకు తెలియదంటూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా ముందు పెట్టి దానిపైన సమాధానాలు చెప్పాలంటూ కూడా కవితను పదే పదే క్వశ్చన్ చేస్తున్నట్టుగా కూడా తనే స్వయంగా మన ఈడీ కార్యాలయానికి వెళ్ళేటప్పుడు సంవత్సరం కింద అడిగినటువంటి క్వశ్చన్స్ మళ్ళీ తిరిగి తిరిగి రిపీట్ చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఏం తేల్చలేకపోయారు. ఇదంతా కూడా అక్రమ అరెస్ట్ అని, రాజకీయ కుట్ర అంటూ కూడా కవిత నేరుగా మొన్న మీడియా ముందు మాట్లాడుతున్నటువంటి అంశం. సో ఆ రకంగానే ఈడీ వ్యవహరిస్తా ఉన్నా, లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో తన దగ్గర నుంచి లాగి తనే కింగ్ పిన్ అంటూ మాత్రం ఇప్పటికే ఈడీ భావిస్తా ఉంది. అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత ఇద్దరే ఈ లిక్కర్ పాలసీలో కింగ్ పిన్. వీరికి అనుసరణలోనే ఈ వ్యవహారం అంతా జరిగింది. వీరే అధిక మొత్తంలో ఈ డబ్బులను కాజేసేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టుగా కూడా ఇప్పటికే ఈడీ చేపట్టినటువంటి విచారణకు సంబంధించి అన్ని వివరాలు రాబట్టారు కాబట్టి ఆ వివరాలన్నీ కూడా ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. స్పందన రైట్ అండి. కవితను కోర్టు మరోసారి ఈడీ కస్టడీ ఇస్తుందా, జ్యుడిషియల్ కస్టడీ ఇస్తుందా, అసలు బెయిల్ ఎంత వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కవితకి? బెయిల్ పిటిషన్ ఇంతకు ముందే దాఖలు చేయడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ పై కూడా ఈ రోజు వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. మూడు అంశాలు ప్రధానంగా ఈ రోజు కోర్టులో ప్రస్తావనకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. తను వేసినటువంటి బెయిల్ పిటిషన్ ఒకటైతే తనకు ఈడీ కస్టడీ ఇవ్వాలా లేదా అనేది అధికారులు వేసేటువంటి పిటిషన్ ఒకటి. ఒకవేళ ఈడీ కస్టడీకి అలౌ చేయకపోతే మాత్రం జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. అంతలోపే బెయిల్ పిటిషన్ ప్రస్తావనకు వచ్చేసి బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరిగితే మాత్రం బెయిల్ వస్తుందా లేదా జ్యుడిషియల్ కస్టడీ విధిస్తారా అనే దానిపై ఈ రోజు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. 11 గంటలకు రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయనున్నారు. మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే ఈ మూడు అంశాలపైన కోర్టు అభిప్రాయాలను వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది. జ్యుడిషియల్ కస్టడీ విధించినట్టయితే మాత్రం ఖచ్చితంగా జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంటుంది, లేదా మళ్ళీ కస్టడీ తీసుకుని విచారణ చేపట్టాలంటూ మాత్రం ఈడీ అధికారులు ఇస్తే దానిపై కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. బెయిల్ పిటిషన్ పై కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగితే బెయిల్ ఇవ్వచ్చా లేదా అనేది మాత్రం రెండు వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత బెయిల్ ఇస్తే ఈ కేసులో సాక్ష్యాలు తారుమారైతాయి, వ్యక్తులను బెదిరించేటువంటి అవకాశం ఉంటుంది, హైదరాబాద్ నుంచి మళ్ళీ చేజారిపోయేటువంటి అవకాశం ఉంటుంది, విదేశాలకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది, కవిత ఎక్కువగా విదేశాల్లో ఉంటుందనే అంశం కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తే దీని అన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా రిమాండ్ పొడిగిస్తుందా అనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. స్వంత థ్యాంక్ యూ.